హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం జోగ్రఫీ రోజు కూడా ఉదయం 8 గంటలకి జోగ్రఫీ క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ హిస్టరీ బిట్స్, సాయంత్రం 5 గంటలకి ఇండియన్ హిస్టరీ బిట్స్, అలాగే రాత్రి 9 గంటలకి పాలిటీ బిట్స్ అన్నీ కూడా మనం మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సుమారుగా మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి, బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. ఇద్దరికీ అర్థమయ్యేలా మనం క్వశ్చన్స్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఓకే, మనం ఈరోజు బిట్స్ మనం చూద్దాం. ఇప్పుడు 331st క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ అంటున్నాడండి. ఈరోజు మనం చూసినట్లయితే కొన్ని పట్టణాలకి నిర్మాతలు ఉంటారండి. పలానా వ్యక్తి ఈ పట్టణాన్ని కనుగొన్నాడు, లేకపోతే పలానా వ్యక్తి నిర్మించాడు, లేకపోతే పలానా వ్యక్తి డిజైన్ చేశాడు. సో ఈ రకంగా మనకి సిటీస్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డిజైనర్ అని లేదా నిర్మాణ అంటే ఇతను నిర్మించాడు అట్లా ఆర్కిటెక్ట్ అంటాము, లేదా ఫౌండర్ అంటుంటాము. సో ఈ విధంగా సిటీస్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు జనరల్గా మనం ఎవ్రీ ఎగ్జామినేషన్స్లో చూస్తున్నాం. అందుకనే ఈరోజు మనం ఏం చేసాము అంటే సిటీస్ అండ్ దేర్ ఫౌండర్స్కి సంబంధించి టోటల్ మీకు ఒక దగ్గర తీసుకురావడం జరిగిందండి. దీంట్లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ కొంత కాన్సెప్ట్ని చూద్దామండి, లైక్ ఈ సిటీని ఎవరు ఫౌండ్ చేశారు, లేకపోతే ఎవరు డిజైన్ చేశారు, ఆర్కిటెక్ట్ చేశారు అట్లాగా. దెన్ వీ విల్ బీ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు వన్స్ వీఆర్ కంప్లీటెడ్ విత్ ది కాన్సెప్ట్. సో ఈరోజు మనకి ప్రశ్నలు ఈ విధంగా ఉండబోతున్నాయండి, ఫౌండర్ ఎవరు, లేకపోతే డిజైనర్ ఎవరు అట్లాగా. కాబట్టి మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి ఆగ్రా ఉంటుంది కదా, ఉత్తరప్రదేశ్లో ఆగ్రా సిటీ ఉంటుంది కదా, ఫేమస్ ఫర్ ఏంటి, తాజ్మహల్. తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉంది, యమునా నది ఒడ్డున ఉంది. సో ఈ ఆగ్రా యొక్క పట్టణం ఫౌండర్ ఎవరు, ఇయర్ గుర్తుపెట్టుకోకర్లేదండి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో ఓన్లీ ఫోకస్ అపాన్ ది ఫౌండర్ అండ్ మీకు లైట్ ఐడియా ఉండాలి. మరి ఆబ్వియస్లీ మనం ఇండియాలో ఉంటున్నప్పుడు ఇండియన్ జాగ్రఫీ అట్లా చదువుతున్నప్పుడు అట్లీస్ట్ ఈ మేజర్ సిటీస్ యొక్క ఏ రాష్ట్రంలోనే మనకి బేసిక్ ఐడియా మనకు ఆల్రెడీ తెలియాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, బట్ యాజ్ ఎన్ ఇండియన్ మనకి తెలియాలి ఆటోమేటిక్గా లొకేషన్ ఎక్కడుంది అనేది. ఇయర్ గుర్తుపెట్టుకోకర్లేదండి, ఫౌండర్ పైన ఫోకస్ చేయండి, ఎందుకంటే ప్రశ్న ఫౌండర్ పైన అడుగుతున్నాడు. ఆగ్రా అనే పట్టణం యొక్క నిర్మాత సికిందర్ లోడి, లోడి వంశానికి చెందిన రాజు అండి ఇతను. ఢిల్లీ సుల్తాన్లు ఉంటారు కదా, అందులో మనకి వరుసగా డైనాసిటీస్ ఉంటాయి కదా, స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, దాని తర్వాత సయ్యద్ డైనాసిటీ, లోడి డైనాసిటీ. సో ఆఖరి వంశము లోడి డైనాసిటీ అనమాట. సో ఈ ఆఖరి వంశంలో ఆఖరి రాజు పేరు ఇబ్రాహిం లోడి. అతన్ని చంపి బాబర్ అనే వ్యక్తి మొఘల్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఇదంతా మనం హిస్టరీలో చూస్తాము, మెడివల్ హిస్టరీలో. సో ఇక్కడ మనకి ఏంటి అంటే లోడి వంశంలో ఒక రాజు పేరు సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి అనే అతను ఆగ్రా పట్టణాన్ని నిర్మిస్తాడు. నెక్స్ట్ గుజరాత్లో అహ్మదాబాద్ నగరం ఉంటుంది కదా, ఫేమస్ ఫర్ ఇట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అవన్నీ. సో ఈ అహ్మదాబాద్ యొక్క ఫౌండర్ పేరు అహ్మద్ షా, ఇతని పేరు మీదే వచ్చింది అహ్మదాబాద్ అని, అహ్మద్ షా 1. నెక్స్ట్ రాజస్థాన్లోని అజ్మేర్ నగరం ఉంటుంది, అజ్మేర్ అజయ్ రాజా 2 అనమాట ఫౌండరు, పృథ్వీరాజ్ 1 యొక్క కొడుకు ఇతను. సో అజయ్ రాజా 2 అనే అతను అజ్మేర్ నగరాన్ని నిర్మించాడు, లేకపోతే కనుగొన్నాడు, వాట్ ఎవర్ ఫౌండర్. అలహాబాద్ అక్బర్ అండి, అలహాబాద్ని అప్పట్లో ఇల్హాబాస్ అని ఫస్ట్లో అనేవారు ఆ నగర నిర్మాత అక్బర్. నెక్స్ట్ పంజాబ్లోని అంబాలా నగరం ఉంటుంది, అంబాలా నగరం యొక్క నిర్మాత పేరు అంబారాజు, అంబా అనే ఒక రాజ్పుట్ రాజు, అంబా అనే ఒక రాజ్పుట్ కింగ్ అనమాట. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఫతేపూర్ సిక్రి అనే నగరం ఉంటుంది, దాని యొక్క నిర్మాత కూడా అక్బరే. ఆల్రెడీ మనం ఇందాక అలహాబాద్ని ఇలహాబాస్ అనే నగరంగా అప్పుడు పిలిచేవారు, దాని యొక్క నిర్మాత అక్బర్ అనుకున్నాం కదా, అదేవిధంగా ఫతేపూర్ సిక్రి యొక్క నిర్మాత కూడా అక్బరే. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో గజియాబాద్ ఉంటుందండి, యూపీలో గజియాబాద్ ఒక నిర్మాత వజీర్ గజియుద్దీన్, సో ఇతని పేరు మీద గజియాబాద్ అని వచ్చింది. కర్ణాటకలో హంపి నగరం ఉంటుంది, హంపి నగరం యొక్క నిర్మాతలు ఇద్దరు, హరిహర అండ్ బుక్క, హరిహర రాయ 1, బుక్క రాయ 1. తెలంగాణలో హైదరాబాద్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా, రాజస్థాన్లోని జైపూర్ రాజా జైసింగ్ అన్నమాట.
సవాయ్ జయసింగ్ అని కూడా ఇతన్ని మనం అంటుంటాం, సవాయ్ జయసింగ్. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ అని ఉంటుందండి, దాని యొక్క నిర్మాత ఫిరోజ్ షా తుగ్లక్, జాన్పూర్ అనమాట, ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ పంజాబ్లోని అమృత్సర్ ఉంటుంది, ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదండి, గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏం ఏమని పిలుస్తామండి అమృత్సర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆన్సర్ చేసేయాలి మీరు ఈ పాటకి. గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం అమృత్సర్ ఎయిర్పోర్ట్ని. కర్ణాటకలో బీజాపూర్ ఉంటుందండి, బీజాపూర్ యొక్క నిర్మాత ఎవరు అంటే యూసఫ్ ఆదిల్ షా. రాజస్థాన్లోని బికనేర్ ఉంటుంది, ఫేమస్ ఫర్ బికనేర్ స్వీట్స్, దీని యొక్క నిర్మాత పేరు రావ్ బికా. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ ఉంటుంది, ఫౌండర్ వచ్చేసరికి అలివర్దీ ఖాన్ అనమాట, ఇతను బెంగాల్ యొక్క నవాబ్ అలివర్దీ ఖాన్. అలివర్దీ ఖాన్ ఫైజాబాద్ అనే నగరాన్ని నిర్మిస్తాడు. నెక్స్ట్ మెడ్రాస్ పట్నం అండి, మెడ్రాస్ తమిళనాడులో ఉన్న మెడ్రాస్ పట్నం యొక్క నిర్మాత పేరు ఫ్రాన్సిస్ డే. జనరల్గా ఇతని పేరు మనం చెప్తాము, ఫ్రాన్సిస్ డే, ఇద్దరు కలిసి చేస్తారు. ముఖ్య పాత్ర ఇతంది ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్. ఉత్తరప్రదేశ్లోని ముర్దాబాద్ ఉంటుంది, ముర్దాబాద్ యొక్క నిర్మాత పేరు రుస్తాం ఖాన్. యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచేరి ఉంటుందండి, దీని యొక్క నిర్మాత ఫ్రాంకోయి మార్టిన్, ఎస్ సైలెంట్ ఫ్రాంకోయి మార్టిన్. ఇతను ఫ్రెంచ్ యొక్క అప్పుడులో గవర్నర్ అండి, ఫ్రెంచ్ గవర్నర్ ఫ్రాంకోయి మార్టిన్ ఇతను నిర్మిస్తాడు పాండిచేరిని. నెక్స్ట్ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ యొక్క పట్టణ నిర్మాత పేరు ప్రవరసేన టూ. ఢిల్లీలో ఉన్న తుగ్లకాబాద్ యొక్క నిర్మాత గియాసుద్దీన్ తుగ్లక్, ఇతని పేరు మీద తుగ్లకాబాద్ అని వచ్చింది. కర్ణాటకలో ఉన్న విజయనగర యొక్క నిర్మాత పేరు హరిహర వన్ అండ్ బుక్కరాయ వన్ అనమాట. ఇంకోటి కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి, వరంగల్ నగరం ఉంటుంది కదా మనకి, వరంగల్ యొక్క నగరం నిర్మాత బేతరాజా వన్ అనమాట. 12వ శతాబ్దంలో నగరాన్ని నిర్మిస్తాడు వరంగల్ నగరాన్ని. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ది ఫౌండర్స్ ఆఫ్ ది ఫేమస్ సిటీస్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి సంబంధించి, కాన్సెప్ట్కి సంబంధించి బిట్స్లోకి వెళ్ళిపోదాం రైట్ అవే. ఎస్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ సిటీ హైదరాబాద్. కావాల్సుకునే ఆప్షన్స్ లాగా ఇవ్వలేదండి, ఎందుకంటే నాకు మీ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, సో దట్ మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఈజీ అయిపోద్ది ఎగ్జామినేషన్స్లో. అందుకని మనకు ఫేమస్ సేయింగ్ ఉంటుంది కదా, మోర్ యూ బ్లీడ్ ఇన్ ది ట్రైనింగ్ ద లెస్ యూ స్వెట్ ఇన్ ది ఎగ్జామినేషన్ అట్లా అంటాడు కదా. అంటే మనము ట్రైనింగ్లో ఎంత స్వెట్ చేస్తే యుద్ధంలో అంత తక్కువ బ్లీడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఎంత పెర్ఫెక్ట్గా మనం నేర్చుకునే గుర్తుంచుకున్నవన్నీ అంటే ఎగ్జామ్లో మనకు అంత సులభవంతరం అవుతుంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, మోర్ దాన్ గివింగ్ ఆప్షన్స్ అండ్ ఆన్సరింగ్, ట్రై టు ఆన్సర్ ఇట్ యాస్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ ఆన్సర్స్. సో హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ సిటీ హైదరాబాద్ అంటే, ఎస్ ఇట్ వాస్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ పాండిచేరి, చెప్పాను కదండి మీకు పాండిచేరికి ఫ్రెంచ్ గవర్నర్ ఉండేవాడు, అతని పేరు ఫ్రాంకోయి మార్టిన్, ఎస్ సైలెంట్ అండి ఫ్రాంకోయి మార్టిన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ అమృత్సర్, ఫోర్త్ సిక్ గురు అయిన గురు రామ్దాస్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ వరంగల్, ఇందాక చూసాం కదండి బేతరాజా వన్, 12th century నిర్మిస్తాడు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ భోపాల్ అండి, భోపాల్ యొక్క సిటీ ఫౌండర్ ఎవరు. నేను మీకు కావాల్సుకునే రిమైనింగ్ 5 కొన్ని బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం థీరీలో చదవని వాటిపైన ఇచ్చామండి, ఎందుకంటే జనరల్గా ఈ వీటిపైన మనకి తక్కువ వినుంటుంటాము. సో అవి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చాలా సంబంధించి స్టాండర్డ్ ఏవైతే ఉంటాయో సిటీస్ వాటి యొక్క ఫౌండర్స్ థీరీలో చదివాం కదా కాన్సెప్ట్లో. ఇప్పుడు కొన్ని కొత్త రకమైన క్వశ్చన్స్ దానికి సంబంధించినవే అడుగుతున్నాను. సో ఇది మనం అక్కడ కవర్ చేయలేదు ఇందాక థీరీ చదువుతున్నప్పుడు, బట్ క్వశ్చన్ రూపంలో మనం ఈ ఫ్యాక్ట్స్ని కవర్ చేస్తున్నాము. అందుకనే దీన్ని కూడా నోట్ చేసుకుంటుండే నోట్స్లో. ఇక్కడ ఏమడుతున్నాడు, భోపాల్ నగరం యొక్క నిర్మాత ఎవరు అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి ఇట్ వాస్ రాజా భోజ్. రాజా భోజ్ అనే అతను భోపాల్ నగరాన్ని నిర్మించాడు. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ చండీగఢ్. మనకి చండీగఢ్ పట్టణం ఉంటుంది కదండి, చాలా ప్లాన్డ్ సిటీ అనమాట ఈ చండీగఢ్ అనేది. ఈ చండీగఢ్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఫ్రెంచ్ అతనండి, ఇతను లీ కార్బూజియర్ ఇతను అనమాట, ఈ చండీగఢ్ యొక్క నిర్మాత ఫ్రెంచ్ అతను, ఇతను లీ కార్బూజియర్. మనము ప్యారిస్ నుంచి ఇతను పిలవడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఏమైందంటే మనకి
ఇండియా కంట్రీ డివైడ్ అయినప్పుడు పంజాబ్ రాష్ట్రం అక్కడ దగ్గరలో లాహోర్ అనేది చాలా పెద్ద నగరంగా ఉండేది పార్టీషన్ కన్నా ముందు, కానీ పార్టీషన్ అయ్యాక లాహోర్ నగరం పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మన భారతదేశానికి ఒక పెద్ద మంచి పట్టణం లేదనమాట. అందుకని పంజాబ్ రాష్ట్రానికి ఎట్లాగన్నా మంచి రాజధాని నిర్మించాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ అప్పుడు భావించి ఆ చండీగఢ్ ప్రాంతాన్ని అప్పుడు నిర్ణయించుకొని దీన్ని రాజధానిగా చేద్దామని ప్యారిస్ నుంచి ఇతను పిలవడం జరిగిందండి. లీ కార్బుసియర్ని ఇతను డిజైన్ చేసి ప్లాన్ చేశాడు. అంత గ్రిడ్ విధానంగా ఉంటుందండి సిటీ అంతా, అంటే చాలా ప్లాన్డ్గా ఉంటుందన్నమాట చండీగఢ్. సో లీ కార్బుసియర్. నెక్స్ట్, హూ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ద సిటీ? భువనేశ్వర్ అండి. మనకు ఒరిస్సా ఉంటుంది కదా, ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్ ఉన్నారు కదా, దీని యొక్క డిజైనర్ పేరు ఏంటి అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దీని యొక్క డిజైనర్ పేరు డాక్టర్ ఒట్టో కోలెనిగ్స్ బర్గర్. ఇతను భువనేశ్వర్ పట్నం యొక్క డిజైనర్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ నాగ్పూర్? నాగ్పూర్ నగరం యొక్క నిర్మాత ఎవరు అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, భట్ బులంద్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ జమ్మూ? జమ్మూ సిటీ యొక్క ఫౌండర్ రాజా జంబూ లోచన్. రాజా జంబూ లోచన్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ద సిటీ జమ్మూ. నెక్స్ట్, హూ వర్ ది డిజైనర్స్ అంటే క్యాపిటల్ కదా, హూ వర్ ద డిజైనర్స్ ఆఫ్ ద సిటీ దుర్గాపూర్? మనకి వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ సిటీ ఉంటుంది కదా, దాని యొక్క డిజైనర్స్ ఎవరు అంటే మనకి ఇద్దరు ఉంటారండి యాక్చువల్లీ. ఒక అతను పేరు జోసెఫ్ యాలెన్ స్టీన్ అండ్ రెండో అతని పేరు బెంజమిన్ పోక్. సో వీళ్ళిద్దరూ దుర్గాపూర్ యొక్క పట్టణం యొక్క డిజైనర్స్ అన్నమాట, ఆర్కిటెక్ట్స్. సో మనం ఈరోజు చూసాం కదండి కాన్సెప్ట్ థియరీ రిలేటెడ్ టు సిటీ అండ్ దేర్ ఫౌండర్స్ ఆర్ డిజైనర్స్ అండ్ దానిపైన కొన్ని క్వశ్చన్స్. సో మీరు ఇవన్నీ ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోండి. సో మీరు వీటిపైన పెర్ఫెక్ట్గా ఉంటే పర్సనల్ గ్యారంటీ అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో మీరు ఎహెడ్ ఉంటారు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.